నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ నేను మణిశ్రీ తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెలు ఉపయోగించారన్న వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు అవసరం వచ్చిందని తెలిపారు దేవాలయాలకు సంబంధించి అనేక సమస్యలను తీర్చడానికి ఈ బోర్డు ఏర్పాటు కావాలని ఆకాంక్షించారు దీంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా ధార్మిక బోర్డు ఏర్పాటుపై చర్చ జరుగుతోంది ఈ క్రమంలో బోర్డు ఏర్పాటు వల్ల వచ్చే లాభ నష్టాలేంటి తిరుమల లడ్డు లాంటి వివాదాలను ఈ బోర్డు పరిష్కరించగలదా ఇందుకు సంబంధించిన సాధ్య అసాధ్యాలేంటి చూద్దాం అంతకంటే ముందు హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన అనేక అంశాలలో రీసెర్చ్తో కూడిన కంటెంట్ ను నేషనలిస్ట్ హబ్ ఓటీటీ రూపంలో మీ ముందుకు తీసుకువస్తోంది దశావతారం క్షాత్రం వంటి సిరీస్ లను మీకు అందిస్తోంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని అద్భుతమైన కంటెంట్ ను వీక్షించండి ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన సనాతన ధర్మ రక్షక బోర్డును ఎంతో మంది పండితులు స్వాగతిస్తున్నారు చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఈ ప్రతిపాదనకు మద్దతు పలికారు ఇటువంటి బోర్డు ఏర్పాటైతే ఆలయాలకు సంబంధించిన ఎన్నో సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు ఈ ప్రతిపాదనను సమాజంలో కొందరు పెద్దలు ఎప్పటి నుంచో వినిపిస్తుండగా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి దీని గురించి ప్రస్తావించడంతో ఇది కార్యరూపం దాల్చితే ఆలయాలకు సంబంధించిన సమస్యలు ఎంతమేర తీరుతాయి దీని సాధ్య అసాధ్యలేంటి అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి ప్రస్తుతం దేశంలో అనేక ఆలయాలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి దేవాదాయ శాఖకు సంబంధించిన భూములు అన్యాక్రాంతం అవడం అన్నది ఈ సమస్యలన్నిటిలో అతిపెద్దది ఇప్పటికీ వేల ఎకరాల భూములు అన్యాక్రాంతమయ్యాయి వీటితో పాటు దేవాలయాలపై ప్రభుత్వాల పెత్తనం దేవాలయాల నుంచి వచ్చే ఆదాయాన్ని ప్రభుత్వాలు కొల్లగొట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇవన్నీ ఒకెత్తైతే ఆలయాల నిర్వహణలోనూ చాలా లోపాలు ఉన్నాయి కొన్ని దేవాలయాల ఆదాయం లక్షల్లో ఉన్నా కనీసం గోశాలను కూడా సరిగ్గా నిర్వహించలేని పరిస్థితులు నెలకొన్నాయి తెలంగాణలోని ప్రముఖ శైవక్షేత్రం వేములవాడలో గోశాల దీనావస్థ గురించిన కథనాలు ఇంటర్నెట్లో పుంకాను పుంకాలుగా కనిపిస్తాయి తక్కువ విస్తీర్ణంలో ఉన్న గోశాలలో పరిమితికి మించి గోవులను ఉంచడం వల్ల మృతి చెందినవి కొన్నైతే సరైన దాణా లేక బక్క చిక్కి డొక్కలు కనిపిస్తున్నవి మరికొన్ని అధికారుల నిర్లక్ష్యం వల్ల మూగజీవాల ఆర్తనాదాలకు దేవాలయాలు కేంద్రంగా మారుతున్నాయి ఈ సమస్యలన్నిటికీ ఒక పరిష్కార మార్గం కావాలి ఇందుకు ఓ పరిషత్ను ఏర్పాటు చేస్తే సమస్యలు తీరడానికి కొంతవరకు ఆస్కారం ఉంటుంది ఏపీలో ఇప్పటికే ధార్మిక పరిషత్ మనుగడలో ఉంది ఇది పవన్ కళ్యాణ్ చెప్పిన సనాతన ధర్మ రక్షణ పరిషత్ లాంటిదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల తొమ్మిదిలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రత్యేక చట్టం తీసుకువచ్చి ధార్మిక పరిషత్ను ఏర్పాటు చేశారు ధార్మిక పరిషత్కు దాఖలు పడిన అధికారాలన్నీ అంతకు ముందు ప్రభుత్వం ఆధీనంలోనే ఉండేవి అయితే పరిషత్ ఏర్పాటు జీవో విడుదలకు ముందే వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం చెందగా ఆ తర్వాత రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జీవో విడుదలైంది ఈ ధార్మిక పరిషత్ ఏపీలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది దేవాలయాల సంరక్షణతో పాటు ఆలయాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను పరిష్కరిస్తోంది నిర్వహణకు సంబంధించిన సలహాలు సూచనలు ఇస్తోంది ఆలయ పరిరక్షణకు దేవాదాయ శాఖ తీసుకోవాల్సిన నిర్ణయాలకు సంబంధించి సూచనలు ఇస్తోంది అయితే ఇప్పటికే ధార్మిక పరిషత్ ఉన్న రాష్ట్రంలోనే తిరుమల లడ్డు వివాదం చెలరేగింది ఇందులో జరుగుతున్న కల్తీ గురించి అప్పటికే మనుగడలో ఉన్న పరిషత్ గుర్తించలేకపోయింది ఇందుకు అనేక పరిమితులు ఉన్నాయి దేశంలో అనేక ఆలయాలకు కొన్ని ప్రత్యేక చట్టాలున్నట్లే టీటీడీకి కూడా పటిష్టమైన చట్టం ఉంది శ్రీవారికి నైవేద్యంగా సమర్పించే లడ్డు ఇతరత్రాలకు ఉపయోగించే ద్రవ్యాల విషయంలో పటిష్టమైన నియమాలు ఉన్నాయి శ్రీవారి లడ్డూకు పేటెంట్ హక్కులు ఉండటంతో ప్రసాద తయారీ కేంద్రం పోర్టులో ఆలయ ఈవో టిటిడి చైర్మన్ తో పాటు అక్కడ పనిచేసే వారికి తప్ప మరెవ్వరికి ప్రవేశ అనుమతులు ఉండవు అటువంటప్పుడు ధార్మిక పరిషత్ ఉన్నా కూడా వాటిలో నాణ్యతను పరిశీలించే అధికారం ఉండదు వీటితో పాటు దేశంలో అనేక ఆలయాలకు ప్రత్యేక నియమాలు ఉన్న కారణంగా సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేసినా దాని కార్యాచరణ ఎలా ఉండాలి కేవలం సూచనలకు మాత్రమే పరిమితం చేయాలా ఆలయ నిర్వహణలో జోక్యానికి అనుమతి ఇవ్వాలా ఒకవేళ ఇస్తే వాటిని ఆలయ పెద్దలు అంగీకరిస్తారా లాంటి అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి నిజానికి పవన్ కళ్యాణ్ సూచించిన సూచన మంచిదే కానీ దాని ఏర్పాటును మొక్కుబడిగా చేస్తే ఎలాంటి ఉపయోగము ఉండదు దీని గురించి పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అవసరం ఉంది దీనికి కల్పించాల్సిన అధికారాల గురించి దేశంలోని ప్రముఖ మఠాధిపతులు పీఠాధిపతులతో చర్చించాల్సిన అవసరం ఉంది వీరందరి అంగీకారంతో వీరు సూచించిన సూచనలతో రక్షక బోర్డును ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుంది వీలైతే ఇందుకు ఏపీలో ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ ముద్ర ఉంటే ఇంకాస్త మేలు కలుగుతుంది సనాతన ధర్మ రక్షణ బోర్డును పటిష్టంగా ఏర్పాటు చేసినట్లయితే ఎండోమెంట్ యాక్ట్ రద్దుకు కూడా ఇది తొలి అడుగు వేసినట్లు అవుతుంది ప్రస్తుతం ఆలయాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఎండోమెంట్ యాక్ట్ ఒకటి ప్రభుత్వ మితిమీరిన అజమాయిషీ వల్ల ఆలయాలు ఇబ్బందులకు గురవుతున్నాయి ప్రభుత్వ అధికారులు ఆలయ నిర్వహణను గాలికి వదిలేసి దీన్ని కేవలం ఉద్యోగంగా భావించడంతో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి అక్కడక్కడ ఆలయ అర్చకులకు ఈవోలకు మధ్య ఘర్షణ వాతావరణము ఉంది వీటితో పాటు తమిళనాడులో ఎంతో ప్రాచీనమైన అనంత పద్మనాభ స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున నగదు బయటపడిన సందర్భంగా దీన్ని ప్రభుత్వ ఆధీనంలోని ఎండోమెంట్ బోర్డు కిందకి తీసుకురావడానికి తమిళనాడు ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది ఈ ప్రయత్నమంతా ఆలయాన్ని ఉద్ధరించడానికి కాదు ఆ ఆలయాలపై దోచుకోవడానికే అన్నది ఎంతో మంది హిందువుల భావన ఇటువంటి అనేక సమస్యలతో దేవాదాయ శాఖను రద్దు చేయాలన్న డిమాండ్ హిందువుల నుంచి దశాబ్దాలుగా వినిపిస్తోంది కానీ అందుకు సరైన ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇంకా ఈ సమస్య కొలిక్కి రావడం లేదు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సూచించినట్లు సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటైతే ప్రభావవంతమైన పనితీరును కనబరిస్తే దేవాదాయ శాఖకు ఇది ప్రత్యామ్నాయంగా నిలిచే అవకాశం ఉంది తద్వారా ఎండోమెంట్ యాక్ట్ రద్దుకు కూడా ఇది ఉపయోగపడుతుందని పలువురు భావిస్తున్నారు మరి ఈ ప్రయత్నాలు ఎంత మేరకు సఫలం అవుతాయన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు